ఇద్దరాడు. ఈరోజు దేవుని వాగ్దానం, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తన రక్తాన్ని అర్పించాడు, తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. ఆయన శరీరం ఒక తెరగా ఉంది, దాన్ని తొలగించి మన కోసం సజీవమైన నూతన మార్గాన్ని చేశాడు. అంతేగాక ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. తప్పు చేసి బాధపడుతున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్లతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధికి చేరుకుందాం. మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటించిన విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం. ప్రేమిస్తూ మంచి పనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సహించుకుందాం. సమావేశాలకు రాకుండా ఉండడం కొందరికి అలవాటు, కానీ మనం పరస్పరం కలుసుకుంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్న దినం సమీపిస్తుంది కనుక పరస్పరం ప్రోత్సాహపరచుకుంటూ ఉందాం. సత్యాన్ని గురించి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత కూడా మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే ఇక అర్పించడానికి మన దగ్గర బలి ఎక్కడ ఉంది? తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి. మోషే నియమాల్ని ఉల్లంఘించిన వానిపై ఇద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయచూపకుండా మరణశిక్ష విధించేవాళ్ళు. మరియు దేవుని కుమారుణ్ణి కాలకిన తొక్కిన వారిని, తనను పవిత్రం చేసిన ఉడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాన్ని, అనుగ్రహించే ఆత్మను అవమానపరిచేవాన్ని ఇంకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను అని అన్నవాడు, ప్రభువు తన ప్రజలపై తీర్పు చెప్తాడు అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు. సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్మలు చిక్కుకోవడం అనేది భయంకరమైన విషయం. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.